ఆకలైతుందా? ఆకలైతుందా? నాకు కూడా అవుతుంది. ఎక్కువసేపు ఏం తీసుకోను కానీ ఒక్కసారి గట్టిగా జగిత్యాలను తినబెట్టు. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, పెద్దలు గౌరవనీయులు, ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు, కోరుట్ల మాజీ శాసనసభ్యులు, మీ అందరికీ మా అందరికీ ఆప్తులు గౌరవనీయులు శ్రీ విద్యాసాగర్ రావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, పెద్దలు, జగిత్యాల జిల్లాని తన నాయకత్వంలో బ్రహ్మాండంగా గత 10 సంవత్సరాల్లో ముందుకు తీసుకొని పోయిన గౌరవనీయులు అన్నగారు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు అన్నగారు మీ జగిత్యాల ముద్దు బిడ్డ శ్రీ ఎల్ రమణ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, పెద్దలు, మరి ఈ జగిత్యాల నియోజకవర్గంలో మీ అందరికీ సుపరిచితులు పెద్దలు శ్రీ రాజేశం గౌడ్ గారు, కొరుట్ల శాసనసభ్యుడు, సోదరుడు, యువ నాయకుడు, మీ అందరికీ ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పి ఇప్పుడే అభయం ఇచ్చిన సోదరుడు డాక్టర్ సంజయ్ గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు చొప్పదండి పెద్దలు శ్రీ సుంకే రవిశంకర్ అన్న గారు, నిన్ననే జన్మదినం కూడా జరుపుకున్నారు, వారికి హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లతో జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, రామగుండం మాజీ శాసనసభ్యులు సోదరులు కోరుకంటి చందర్ గారు, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సోదరులు పెద్దలు శ్రీ చెలిమేడ లక్ష్మీ నరసింహారావు గారు, సోదరి మరి గత 5 సంవత్సరాలుగా జగిత్యాల జిల్లాను ఇక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యే ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్ని తట్టుకుంటూ ఒక వీరనారిలాగా పోరాడిన సోదరి మన జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత సురేష్ గారు, గౌరవనీయులు శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు అన్నగారు నారదాసు లక్ష్మణరావు గారు, మార్క్ ఫెడ్ మాజీ అధ్యక్షులు సోదరులు ఈ జిల్లా ముద్దుబిడ్డ లోక బాపురెడ్డి గారు, కరీంనగర్ మాజీ మేయర్ సోదరులు సర్దార్ రవీందర్ సింగ్ గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ అధ్యక్షులు సోదరులు శ్రీకాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారు, సీనియర్ నాయకులు పెద్దలు, గతంలో జగిత్యాల నియోజకవర్గ బాధ్యుడిగా పనిచేసిన ఓరుగంటి రమణారావు గారు, గౌరవనీయులు జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సోదరుడు హరిచరణ్ రావు గారు, అదేవిధంగా మొన్ననే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మీ అందరికి ఇప్పుడే ఒక్కసారి గట్టిగా మళ్లీ ధైర్యం ఇచ్చే విధంగా ఉత్తేజితం చేసే విధంగా ప్రసంగించిన పెద్దలు అన్నగారు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అదేవిధంగా వేదిక పైన ఆశీనులైన గౌరవనీయులైన స్థానిక నాయకులకు ముఖ్యంగా సోదరులు జలంధర్ గారు, గుల్లపల్లి జెడ్పీటీసీ గారు, నాగం భూమయ్య గారు అదే మన జెడ్పీటీసీ కతలాపూర్, అశ్విని గారు రాయకల్ జెడ్పీటీసీ గారు, ప్రభావతి గారు, ప్రశాంతి గారు, ప్రశాంతి ఇక్కడ ఉన్నారా? జర పేర్లు చెప్పిన వాళ్ళందరూ నమస్కారాలు చెప్పుకోండి. తర్వాత అరుణ గారు ధర్మపురం నుంచి, రామ్మోహన్ రావు గారు మల్యాల, గౌరవనీయులు ముప్పాల రామచంద్రరావు గారు, నేను మన్నించాలి, ముప్పాల రామచంద్రరావు గారు జిల్లా డైరెక్టర్ గారు, సోదరుడు రాజా సుమన్ రావు గారు, అదేవిధంగా మల్యాల రామ్మోహన్ రావు గారు, ఇక్కడ దండం పెట్టుకు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా లక్ష్మి గారు జగిత్యాల అర్బన్ ఎంపీపీ గారు, మన వెల్గటూరు ఎంపీపీ లక్ష్మి గారు, సాయిరెడ్డి గారు మెట్పల్లి, తోట నారాయణ గారు కొరుట్ల, భీమేశ్వరి గారు సోదరి ఇబ్రహీంపట్నం, సరోజన గారు మల్లాపూర్, సంధ్యారాణి గారు రాయకల్, చిట్టిబాబు గారు ధర్మపురి, నక్కా శంకర్ గారు గొల్లపల్లి, అదేవిధంగా మైనారిటీ నాయకులు అమీన్ బాయ్ గారు, దేవేందర్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు. వేదిక మీద నేను ఎవలెవల పేర్లు అయితే చెప్పలేదో ఏం చేయాలి, మీరు మనసులోనే తిట్టుకోండి, బయటకు తిట్టకండి. వేదిక ముందున్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరు పేరున జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా తల వంచి నమస్కారాలు తెలియజేస్తూ, పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నేను అనుకున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరేమన్నా కొద్దిగా డల్లుగా ఉంటారేమో అనుకున్నా, కానీ మీరు మాత్రం
మా జగిత్యాలకు పట్టిన శని వేయింది మంచుకున్నట్టు బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉన్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు ఒకటే అనిపించింది, కొన్ని కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడే మనుషుల విలువ తెలుస్తుంది. ఇవాళ ఇక్కడున్న నాయకత్వానికి హృదయపూర్వకంగా జగిత్యాల, ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గం నుండి విచ్చేసిన ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే గాలికి గడ్డపారలు కొట్టుకపోవు, గట్టి నాయకులు కొట్టుకపోరు. గాలికి కొట్టుకపోయేటి గడ్డి పోచలు మాత్రమే. అట్లనే మీ ఎమ్మెల్యే ఒక గడ్డి పోచ లాంటి ఎమ్మెల్యే పోయింది తప్ప గడ్డపారల లాంటి నాయకులు, గట్టిగా ఉన్న నాయకులు మీరెవరు పోలే. ఇవాళ ఒక్క మాట మీరు యాద్ చేసుకోండి, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మొన్న మీరు చేస్తే ఎమ్మెల్యే అయిండు ఆయన. ఎమ్మెల్యే మీరు చేస్తే అయిండు తప్ప మిమ్మల్ని ఆయన తయారు చేయలే. మీరు కష్టపడి వందల వేల మంది కవితక్కతో సహా ఎంతో మంది కష్టపడితే ఒక్కడు ఎమ్మెల్యే అయిండు. ఇవాళ ఎమ్మెల్యే దొంగలలో కలిసిపోయిండు, పోయిండు రేవంత్ రెడ్డి ఇసిరే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడిపోయిండు. కుండ వలిగితే వలిగింది, కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నారు గట్ల. మీ ఎమ్మెల్యే బుద్ధి ఇవాళ తెలిసి వచ్చింది. ఒక్క మాట ఆలోచించండి, అభివృద్ధి కోసం పోయినా అంటుండు. ఏం అభివృద్ధి? ఏం చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ జగిత్యాల జిల్లా చేస్తే నేను జగిత్యాల జిల్లా రద్దు చేస్తానందుకు పోయినవా? లేదా కేసీఆర్ మెడికల్ కాలేజ్ పెడితే, నర్సింగ్ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేస్తా అంటే పోయినవా? దేనికోసం పోయినావు? కేసీఆర్ 4500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ జగిత్యాలలో ఎక్కడ లేదు, రాష్ట్రంలో సిరిసిల్ల లేదు, సిద్దిపేటల లేదు, గజ్వేల్ల లేదు, కోరుట్ల లేదు, ఎక్కడ లేదు. మీ జగిత్యాలలో 4500 డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇస్తే దాన్ని అలా రద్దు చేయమని పోయినవా? దేనికోసం పోయిండు మీ ఎమ్మెల్యే? ఏ అభివృద్ధి ఆశించిపోయిండు? ఒకటే ఒక్క అభివృద్ధి ఆయన ఆశించింది, వాళ్ళ ఇయపోనికి బిల్లులు రావన్నట, ఈయన క్రష రాగద్దట, అంతే ఏం లేదు. ఆయన సొంత అభివృద్ధి, 4 డబ్బులు సంపాదించుకోవాలనే తాపత్రయం తప్ప మీకోసమో, ఊర్ల కోసమో, జగిత్యాల పట్టణం కోసమో పోనే పోలేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ వల్ల ఎమ్మెల్యే అయిండు, మీరు చేస్తే ఎమ్మెల్యే అయిండు. నిజంగా రేషం ఉంటే డాక్టర్ సంజయ్, రేవంత్ రెడ్డి, నేను ఒక్కటే అడుగుతున్నా, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా. చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా, ప్రజలు చెప్తారు. మీకు ఒక 2 విషయాలు నేను చెప్పాలా. మొదటిది ఏంది అంటే, కొంతమంది అంటారు అన్నా ఆనాడు మనం అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని కొంతమంది అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు. మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా ఏందో మీకు తెలవాలి. ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరు చాలు చేసిండ్రో కూడా మీకు తెలవాలి. ఒక్కసారి దయచేసి గతంలో చూడండి, ఈ భారతదేశంలో ఆయారాం గయారాం అనే కల్చర్ అనే సంస్కృతి, ఆ విషబీజానికి మొగ్గ ఆనాడు మొగ్గ దొడిగింది ఎప్పుడు అంటే, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళని గుంజుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే భారతదేశంలో అంటారు ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2004 మనతో పొత్తు పెట్టుకున్నారు, పొత్తు పెట్టుకొని మన ఎమ్మెల్యేలు 26 మంది గెలిస్తే ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన 10 మంది ఎమ్మెల్యేలను ఆనాడు ఆ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసింది. చేసిన తర్వాత 2014 ఈ రాక్షసులతో కొట్లాడి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీ ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల దయతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో 2014 తర్వాత మీ అందరికీ యాదకి ఉండాలి, ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలతో మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు ఆనాడు వచ్చి అడ్డంగా దొరికిపోయి జైలు కూడా పోయిన విషయం కూడా మీ అందరికి కూడా యాదకి ఉండాలి. ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే, మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే ఒక తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా వీళ్ళు నలుపుకోలేకపోతున్నారు. నడప చాతన అయితే లేదు వీళ్లకు, వీళ్లకు పరిపాలన దక్షత లేదు,
దమ్ము లేదు, రాజకీయ స్థిరత్వం లేదు అనే పరిస్థితి వస్తే, అగో ఆనాడు తెలుగుదేశం పార్టీ, బిఎస్పీ పార్టీ ఆ రోజు 2/3 వంతుల మంది మన పార్టీలో విలీనమైంది. మన పార్టీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎమ్మెల్యేని తీసుకోలే, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోనే ఉంది. ఏదన్నా ఒక శాసనసభ పక్షం 2/3 వంతుల మంది కనుక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగబద్ధం అని చెప్పి, చట్టబద్ధం అని చెప్పి రాజ్యాంగంలో ఉంది. మనం ఎన్నడూ రాజ్యాంగాన్ని తుంగలదొక్కలేదు, చట్టాన్ని తుంగలదొక్కలేదు. బిఎస్పీ 2 ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళిద్దరు వచ్చి చేరిండ్రు. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది వచ్చి చేరిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు 18 మంది గెలిస్తే 12 మంది వచ్చి చేరిండ్రు. రాజ్యాంగబద్ధంగా 2/3 వంతుల మంది శాసనసభ్యులు వచ్చి చేరిండ్రు తప్ప ఒక్కొక్కడు ఒక్కొక్కడు వచ్చి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోలే. కానీ ఈరోజు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుతున్నప్పుడు ఏం మాటలు మాట్లాడిండో ఒక్కసారి మీరు వినాలని చెప్పి ఈ టీవీ పెట్టించినాం, ఒక్కసారి వినండి, అది ప్లే చేయమని చెప్పి మా తమ్ముని కోరుతా ఉన్నా. ఈ వేదిక మీద మీకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాళ్లతో కొట్టి చంపండి, గ్రామ బహిష్కరణ చేయండి. ఆ సన్నాసుల చెమట మీ రక్తాన్ని దారబోసి భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని తరిస్తే, తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లలో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఇప్పుడు ఇప్పుడు మనం ఆలోచించాలా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలా, ఎవరు పిచ్చి కుక్క, మరి ఎవరను రాళ్లతో కొట్టి చంపాలా? ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమన్నాడు, రాళ్లతోని కొట్టి చంపమన్నాడు. నేను అంటలేను, నా మీద కేసు పెట్టగలరా, ఆయన పేపర్ వాళ్ళు ఉల్టాపుల్టా రాశారు. నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, మరి వాళ్ళు ఎవరిని కొట్టాలి రాళ్లతోని? రేవంత్ రెడ్డిని కొట్టన్నా, పిచ్చి కుక్క లేక ఎవరిని కొట్టాలి, లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టన్నా, ఎవరిని కొట్టాలి? మరి అందుకే అంటున్నా, ఎవరిని రాళ్లతోనో ఇంకో దాంతోనో కొట్టే అవసరం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు మొగోను అయితే, నీకు దమ్ముంటే తీసుకున్న 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పి ఓట్లతోని కొట్టి ఆ 6 కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను విజ్ఞప్తిస్తున్నా. రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు, మొగోనివైతే ఇచ్చేయి, మొగోనివైతే అజ్జేయి. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, మొగోనివైతే ఆ 6 రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా, జగిత్యాలకు రా, జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారనే మాట నేను విజ్ఞప్తిస్తా ఉన్నా. ఇంకొక్క మాట, ఒక రేవంత్ రెడ్డే కాదు, కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడిండ్రు శుద్ధపూసల లెక్క. ఇవాళ అధ్యక్షుడు కాబోయే ప్రధానమంత్రి అట, ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ, ఆయనే మాట్లాడిండు, అది కూడా పెడతాను. భాయో బహనో, అదానీ జీ ఆర్ మోదీ జీ ఏక్ హై, యహాన్ కి జో సింగరేణి కి మైన్స్ హై ఉన్కో హమ్ ప్రైవేటైజ్ నహీ హోనే దేంగే. I don't think democracy has been as much at risk, the constitution has been as much at risk as it is today. Bhaiyo bano, aina em cheppindante Rahul Gandhi garu next Jeevan Reddy saab kuda vetavali. Rahul Gandhi garu cheppindu em cheppindu, oka party la gelisi inko party la firaisthe aagra bhai nu aagdan danna betta, oka party la gelisi inko party la firaisthe ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని నరికిండు రాహుల్ గాంధీ. ఎక్కడో కదా హైదరాబాద్ నే తుక్కు కూడా మీటింగ్ పెట్టి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు రమణను యాడ్ చేస్తుండు, మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. మేనిఫెస్టోలో పెట్టడే కాదు, దానికి ఒక అందమైన పేరు పెట్టిండు, న్యాయ్, న్యాయం అట, న్యాయం, పాంచ్ న్యాయ్ అని పేరు పెట్టిండు. ఆ పాంచ్ న్యాయలు ఏమున్నది,
ఎవడన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే దొంగలల్లో కలిస్తే వాని ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని ఈ మొగడే చెప్పింది ఈ సిపాయి. దాని మీదకి వెళ్ళి పాపం మన జీవన్ రెడ్డి సాబు 2-3 రోజులు ఆగమాగమైంది. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు సదురుకుంటారు, మీకు ఎరికే మాకు తెలుసు మీకు తెలుసు, ఏదో మాట్లాడుకున్నారు సదురుకున్నారు, కానీ జీవన్ రెడ్డి గారు సీదా రాహుల్ గాంధీని అడిగిండి అది పెట్టి. ఇలా స్వయంగా మనం ఏ స్థితి ఎన్నికల ప్రణాళిక ఇదితో పాంచ్ న్యాయ్ ఏ పరిస్థితుల్లో ఇదితో యాంటీ డిఫెక్షన్ ఎన్కరేజ్ చేయకూడదు. గతంలో రాజీవ్ గాంధీ రూపొందించినటువంటి యాంటీ డిఫెక్షన్ లా ఏదైతుందో కొంత రూపభవిష్యంగా ఉన్నది, దాన్ని మరింత పటిష్టం చేసి ఇలా పార్టీ డిఫెక్షన్స్ ఏదైతుందో చెక్ పెట్టే విధంగా, ఎవరైతే సభ్యుడు పార్టీ మారినట్టయితే వారి సభ్యత్వం రద్దు చేయబడే విధంగా మేము చట్టాన్ని మార్పు చేయడం జరుగుతుందని చెప్పని ఇలా పాంచ్ న్యాయలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొందని చెప్పంటున్నా. మరి దాని భిన్నంగా ఇవన్నీ జరుగుతుంటే నాకు రియల్లీ ఐ ఫెల్ట్ మీ మాటల్లో ఒక భావం ఇలా స్వయంగా మనం ఏసీసీ ఎన్నికల ప్రణాళిక ఏదైతే పాంచ్ న్యాయ్ ఏ పరిస్థితుల్లో ఏదైతే యాంటీ డిఫెక్షన్స్ ఎన్కరేజ్ చేయకూడదు. జీవన్ రెడ్డి సార్ చెప్పింది తిన్నారా, ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో మారద్దు అని మేమే పెట్టినాం మేనిఫెస్టోలా, మరి ఇప్పుడు సిగ్గుదప్పి మళ్ళీ వాణ్ణి చేర్చుకుంటుండ్రు ఎట్లా అని జీవన్ రెడ్డి గారు కూడా పాపం ఆక్రోశం వెళ్ళగక్కింది. అందుకే నేను అంటున్నా, మరి జీవన్ రెడ్డి గారు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండు రాళ్లతో కొట్టండి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టండి అని చెప్పిండు. ఇక జగిత్యాల ప్రజలు నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలా, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చేయాలనా లేదా ఓట్లకు మళ్ళీ అడిగే తందుకొస్తే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాలనా, దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ, ఎందుకు జరుగుతున్నాయంటే ఒకటే ఒక కారణంతో జరుగుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పిండ్రు, నోటికొచ్చిన హామీలు ఇచ్చిండ్రు మీకు తెలుసు, ఎన్ని నరికిండ్రో మీకు తెలుసు. December 8 నాడు అప్పటిదాకా ఉరుకుండ్రి బ్యాంకులకు 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను వెంటనే సంతకం పెడతా December 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు. 7 నెలలే ఇప్పటిదాకా ఏమీ లేదు, అతి లేదు గతి లేదు, రోజొక్క తారీఖు చెప్తున్నారు టైంపాస్ చేస్తున్నారు. ముసలోళ్ళ కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకలకే ఇస్తుండు, ఇద్దరికి ఇస్తా. నువ్వు ఆగురా రాజశేఖర రాజు, ఆగు, మావాడు ఆగుతలేడు. అయితే ఇన్ని మాటలు చెప్పిండు, అవన్నీ వినిపిద్దాం, ఆగు వినిపిద్దాం వినిపిద్దాం. ఇంకేం చెప్పిండు, ఆడబిడ్డలందరికీ నెలకు 2,500 ఇస్తా, కింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా. ఇంకా నోటికొచ్చిన మాటలు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, రాబోయే 5 ఏళ్లలో 100,000 కోట్లు ఖర్చు పెడతా, మైనారిటీలకు 20,000 కోట్లు ఖర్చు పెడతా. నోటికొచ్చిన హామీలు, నోటికొచ్చిన మాటలు, 420 హామీలు, ఒకటి కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చి గద్దెల కూర్చున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ప్రజలు అడుగుతారు కదా, ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏం సంగతి అని అడుగుతారు. అందుకే భయపడి ఏం చేస్తున్నాడు, ఎక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కూడా ముసలం ముడుతుందో, ఎక్కడ ప్రజల ఒత్తిడికి తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు బేజారైతారో అందుకే కొంతమంది ఎమ్మెల్యేలను కొనుక్కొని అక్కడ కొన్ని పైసలు వారేసి కొనుక్కొని కూర్చోబెట్టుకుంటే బొమ్మలోలే మీ సంజయ్ ఓలే బొమ్మలోలే కూర్చుంటానని చెప్పి ఆయన ఆలోచన. ఒక్కసారి వినండి రేవంత్ రెడ్డి ఏమేమి హామీలు ఇచ్చిండు తెలంగాణ ప్రజలకు, ఒక్కసారి వినండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తాను, ఎమ్మెడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, December 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎమ్మెడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, December 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు రుణమాఫీ అయిందా, రుణమాఫీ December 9 నాడు సంతకం పెట్టిండా, మరి దాన్ని దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి, ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి, గుంజుకపోవాలి, గొర్రెలను బర్రెలను కొన్నట్టు వాళ్ళని కూడా తీసుకుపోయి దొడ్లు కట్టేసుకోవాలి. ఇంకోటి పెట్టుకుంటే 2,000 వస్తుంది, కానీ 1 నెల వాయిదా పడ్డది అంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. మా అక్కలకు మా పెద్దమ్మలు అందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు, మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టదు, 1,000 రూపాయలు కూడా కరెంటు అంటే మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాధాప్త కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఇవాళ రుణం 10,000 పోతే 15,000, కేసీఆర్ ఉంటే 10,000, నేను వస్తే 15,000, అర్రాసు పాటలు ఎక్కినాయి.
వచ్చిందా 15,000? అసలు ఆ 10,000 వస్తుందా? మరి ఏం చేయాలి? డైవర్షన్ చేయాలి. డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి? జగిత్యాల ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి, బాన్సువాడ ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి, దొడ్లు కట్టేసుకోవాలి, బిల్డప్ ఇవ్వాలి. అది కథ. ఇంకొక మాట, నెలకు 2,500 ఇస్తా అన్నాడు. మహిళలకు ఇచ్చిందా? వచ్చిందా? కరెంటు ఫ్రీ అన్నాడు. ఉంటే కదా ఇచ్చేది అందుకు కరెంటు. ఎన్నిసార్లు కట్ అవుతుంది రోజుకు? రోజు కనీసం 10-15 సార్లు కట్ అవుతుందా? మళ్ళా సబ్స్టేషన్ల కాడ లొల్ అవుతుందా? మరి దాని నుంచి దృష్టి మళ్ళీయాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఎమ్మెల్యేలను ఎత్తుకపోవాలి. రోజొక్కడు వేయిండు, రోజొక్కడు వేయిండు. బీఆర్ఎస్ అయిపోయింది, కథం అయిపోయింది, పోయినవైంది, పార్టీ కథం అయిపోయింది అని చెప్పి పుకార్లు ఉట్టియాలి. ఆయనకి ఇష్టమైన పత్రికలలో టీవీలలో బ్రహ్మాండంగా రాపియాలి. నేను అందుకే అంటున్నా, గాలికి గడ్డపారలు కొట్టుకపోవు. నిజమైన గులాబీ దండు ఎక్కడ పోదు. తిరిగి కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా విజృంభిస్తాం. కొంత తాత్కాలికంగా ఒక 2 ఎదురుదెబ్బలు తగిలినాయి. మొన్న 3వ సారి కొట్లాడినాం శాసనసభకు. ఏమైంది? ఆంధ్రప్రదేశ్ చూసిండ్రు మీరు, ఇంకోకాడ చూసిండ్రు, ఇంకోకాడ చూసిండ్రు. ఏమైంది? 2వసారికి అక్కడ ఇబ్బంది అయింది. కానీ ఇక్కడ 2 సార్లు ఎవల పొత్తు అవసరం లేకుండా, ఎవల మద్దతు అవసరం లేకుండా, ప్రజల ఆశీర్వాదంతో 2014లో 63 సీట్లు గెలిచినాం, 2018లో 88 సీట్లు గెలిచినాం, 2023లో కూడా 3వ వంతు సీట్లు 39 సీట్లు మీ దయతో, మీ ఆశీర్వాదంతో గెలిచినాం. 14 సీట్లలో కేవలం స్వల్ప తేడాతో, 3,000-4,000 తేడాతోనే ఓడిపోయినాం. జుక్కల్లో 1,100 ఓట్లతో ఓడిపోయినాం. దేవరకద్రలో 1,300 ఓట్లతో ఓడిపోయినాం. బోధన్ల 3,000, నాగర్ కర్నూలు 5,000, ఆదిలాబాద్లో 3,000, కాగజ్ నగర్ లో 3,000 ఓట్లతోని స్వల్ప తేడాతోని 14 సీట్లు పోయినాయి. లేకపోతే 3వసారి కూడా మళ్ళా ముచ్చటగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటుండే. సరే, ఇక పార్లమెంట్ ఎన్నికల కాడికి వచ్చే వరకు ఏం జరిగిందో మీకు ఎరికే. కింద కన్యాకుమారి నుంచి మొదలు పెడితే పైన కాశ్మీర్ దాకా ఒకటే తీరుగా, మోడీ కావన్నా మోడీ వద్దా అనే దాని మీద ఎలక్షన్ జరిగింది. దాంతో ఏమైంది? సమాజం నిట్ట నిలువున చీలిపోయింది. కొంతమంది ఎన్డీఏలో ఉండే, కొంతమంది ఇండియా కూటమిలో ఉండే. ఈ 2 కూటమిలో ఉన్న వాళ్ళకు మోడీ వద్దనుకుంటే ఇండియా కూటమి కోటేసిండ్రు, మోడీ కావాలంటే ఎన్డీఏ కూటమి కోటేసిండ్రు. ఏ కూటమిలో లేని వాళ్లకు దురదృష్టవశాత్తు మొన్న కొంత ఇబ్బంది కలిగింది. మీరు చూడండి ఒక్కసారి, కింద కన్యాకుమారి నుంచి చూస్తే కాశ్మీర్ దాకా ఒకటే రీతిన. కేరళలో సిపిఎం పార్టీ ఉంది, అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది. సిపిఎం పార్టీ కేరళలో ఏ కూటమిలో లేదు, ఇటు ఇండియాలో లేదు, అటు ఎన్డీఏలో లేదు. స్వతంత్రంగా మన లెక్కనే పోటీ చేసింది. ఏమైంది? 20 సీట్లలో ఒకటే సీట్ వచ్చింది. అధికార పార్టీ అయినా ప్రభుత్వం ఉన్నా ఒకటే ఒక్క సీట్ వచ్చింది. అదే సిపిఎం పార్టీ పక్కనే ఉండే తమిళనాడులో కూటమిలో చేరింది, ఇండియా కూటమిలో చేరింది. చేరితే అక్కడేమైంది? 2 సీట్లు వచ్చినాయి సిపిఎం పార్టీకి. పక్కకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో, ఆయన కూడా ఏ కూటమిలో లేకుండే ఆయన కూడా ఓడిపోయింది. ఇక్కడికి వస్తే తెలంగాణలో మనం కూడా ఓడిపోయినాం. కొద్దిగా పక్కకు పోతే ఒరిస్సా, అక్కడ బిజు జనతాదళ్, 5 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ గారు ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా కొట్లాడి ఎన్నికలు, ఆయనకు కూడా ఒకటే ఒక్క పార్లమెంట్ సీట్ వచ్చింది. కొద్దిగా పైకి పోతే ఉత్తరప్రదేశ్, అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఇండియా కూటమిలో లేదు, ఎన్డీఏ కూటమిలో లేదు. స్వతంత్రంగా పోటీ చేస్తే వాళ్ళకు కూడా ఒక్క సీటు కూడా రాలే. కొద్దిగా పక్కకు పోతే పంజాబ్ల అకాలీదళ్ కూడా ఏ కూటమిలో లేకుండే వాళ్ళకు కూడా ఒక సీటు కూడా రాలే. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఈ దేశంలో ఎన్నో బలమైన పార్టీలు, అకాలీదళ్ గాని, బిఎస్పి గాని, బీజేడి గాని, సిపిఎం గాని, వైఎస్ఆర్ సిపి గాని, వాళ్లతో పాటే మనకు కూడా మొన్న ఎదురుదెబ్బ తగిలింది తప్ప ఒక్క మన పార్టీకే ఏదో జరగకూడదు జరిగిందనేది ఏమీ లేదు. కానీ ప్రజలు ఇప్పటికే ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటా ఉన్నారు. మీరు చూస్తున్నారు మన పిల్లలు, నిరుద్యోగులు ఎవరైతే నమ్మినరో కాంగ్రెస్ పార్టీ మాట. రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అశోక్ నగర్ హైదరాబాద్ లో ఎక్కడైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయో అక్కడికి పోయి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని అబద్ధం చెప్పిండు. 160,000 ఉద్యోగాలు నింపిన ప్రభుత్వాన్ని బదనాం చేసిండు. ఇంకొక 40,000 ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉంటే అవి ఏవి జరగలేదంటే అబద్ధాలు చెప్పి పిల్లలకు తీయటి పుల్లటి మాటలు చెప్పిండు. 200,000 ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అన్నాడు. మరి ఇప్పుడు పిల్లలు రోడ్డు ఎక్కినారు ఆల్రెడీ. ఉస్మానియా యూనివర్సిటీలో, ఇతర యూనివర్సిటీలలో ఇప్పటికే ఆందోళనలు చాలు అయినాయి. గాంధీ హాస్పిటల్లో ఒక తమ్ముడు
మోతీలాల్ నాయక్ అనే ఒక తమ్ముడు నిరార దీక్ష చేస్తుంటే నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతే తన్ని తన్ని అక్కడికి వెళ్లి ఉరికిచ్చిండ్రు, ఎలగొట్టిండ్రు. అంటే కాంగ్రెస్ కు ఇప్పటికే ప్రజల్లో ఉల్టా స్టార్ట్ అయింది. ఉద్యోగాల విషయంలో మోసం అర్థమైంది, రైతు భరోసా విషయంలో మోసం అర్థమైంది, రుణమాఫీ విషయంలో మోసం అర్థమైంది, మహిళలకు పైసలు ఇయ్యరని అర్థమైంది, కరెంటు రాదని అర్థమైంది, ఎరువులు విత్తనాలు దొరకాయని అర్థమవుతున్నాయి, చెరువులు ఎండుతున్నాయి, కండ్ల ముంగట్నే కనబడుతున్నది, పట్టణాభివృద్ధి ఆగిపోయింది, కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది. కానీ నాయకులు మాత్రం డైలాగులు కొడుతున్నారు. మీ ఎమ్మెల్యే సంజయ్ లాంటి నాయకులు డైలాగులు కొడుతున్నారు. అభివృద్ధి కోసం పోయినాం. ఏం అభివృద్ధి జరిగింది ఈ 6 నెలల్లో? ఒక్క విషయం చూపెడతావా కొత్తగా జరిగింది? ఏది లేదు. పెట్టుబడులు ఆగిపోయినాయి, రైతుల జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయి. అందుకే నేను అంటున్నా, రైతులు, ప్రజలు, మహిళలు, యువకులు అందరూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏం జరిగింది అర్థం చేసుకుంటున్నారు, జరిగిన మోసం గ్రహిస్తున్నారు. అందుకే రేపటి రోజున తప్పకుండా స్థానిక సంస్థల్లో గాని రాబోయే రోజుల్లో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బ్రహ్మాండంగా మళ్ళా ఎగిరేది గులాబీ జెండానే అనే మాట నేను మీకు చేస్తా ఉన్నా. మనం భయపడవలసిన అవసరం లేదు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు మనకు అండగా ఉన్నాడు. 10 ఏళ్ళు మనం చేసిన పనులు ప్రజల కళ్ళ ముంగట్నే ఉన్నాయి. తీసేస్తే, చెరిపేస్తే చెరిగిపోతుంది ఆ చరిత్ర. జగిత్యాల జిల్లా చేసింది ఎవరు అని ఎవరిని అడిగినా ఏం చెప్తారు? ఎవరు వినబడతలేదు. తెలంగాణ తెచ్చింది ఎవరు? జగిత్యాలలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు? జగిత్యాల కలెక్టర్ని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు? జగిత్యాలలో ఎస్పీని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు? జగిత్యాలలో ఈ అవులగాన్ని ఎమ్మెల్యే చేసింది ఎవరు? గదే అంటున్నా మరి ఇవన్నీ 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 సరిపేస్తే జరిగిపోవు. ఏ అవులగాడు ఏం మాట్లాడినా ప్రజల దగ్గరకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అందుకే నేను అంటున్నా, మనం ఎవరో గురించి ఒక్కడు పోయిండని భయపడే అవసరం లేదు. మీ అందరున్నారు, మనకు ప్రజల ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ముమ్మాటికి నేను చెప్తా ఉన్నా, ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కొంతమంది హౌలగాలు పోతే పోయిండొచ్చు, బాధపడే అవసరం లేదు. తప్పకుండా మీరు మేము అందరం కలిసి ప్రజల దగ్గరికి పోదాం, ప్రజలనే తీర్పు ఇమ్మందాం. రేపు జగిత్యాలలో కూడా 100% నేను చెప్తా ఉన్నా, ఒక్కొక్క ఉద్యమకారుడు ఎవరైతే మీ ఎమ్మెల్యే గారి చేతిలో ఇబ్బందులు పడ్డాడో, నేను విద్యాసాగర్ రావు గారిని కోరుతా ఉన్నా. విద్యాసాగర్ రావు గారు మీ జిల్లా అధ్యక్షుడు, ఎల్ రమణ గారు మీ జగిత్యాల ముద్దు బిడ్డ, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీసులో వారానికి 5 రోజులు ఇక్కడి కార్యకర్తలకు అండగా ఉండండి. పిలిస్తే మీ జెడ్పీ చైర్మన్ ఉన్నది, వసంత ఇక్కడనే ఉంటది, విద్యాసాగర్ రావు అంకులు ఉంటారు, రమణన్ ఉంటాడు, రాజేశం గౌడ్ గారు ఉంటారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ కోరుట్ల ఎమ్మెల్యే గారు నేను వెంటనే ఊరికొస్తామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు మేమందరం అండగా ఉంటాం. సమస్యలు ఏమన్నా ఉంటే శాసన మండలిలో గొంతు విప్పడానికి రమణన్ ఉన్నాడు, జిల్లా పరిషత్ లో గర్జించడానికి మీ చైర్మన్ ఉన్నది, శాసనసభలో మీ తరఫున గొంతు విప్పడానికి మరి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం కానీ బాధపడవలసిన అవసరం కానీ లేదు. ఒక్క 2 నెలలనే మీకే అర్థమవుతుంది. ఒక్కటంటే ఒక్కటి, ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ దొంగకు జీవన్ రెడ్డి ఇయ్యనియాడు. ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా, ఒక్క బీఫామ్ కూడా ఇయ్యనియాడు. ఈ బల కొడతాడు నాకు తెలుసు జీవన్ రెడ్డి సంగతి. ఈయన బతకని కూడా బతకనియాడు. ఈయన కేవలం ఆ క్రషర్ కాడ కూర్చొని కంకరేరుకుంటా ఉండాల్సిందే తప్ప ఈయన తను అయ్యేది లేదు, పోయేది లేదు. వాళ్ళ వియ్యంకుని తీసుకొచ్చి కాంట్రాక్ట్లు చేసుకోవాలి, పైసలు ఏరుకోవాలి, పైసలు లెక్క పెట్టుకోవాలి, క్రషర్ కాడ పోయి కంకర చూసుకొని సంతోషపడు తప్ప అయ్యేది లేదు, పోయేది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఈయనకు భవిష్యత్తు కూడా లేదు. పెద్దలు ఎప్పుడొక్కటి చెప్తారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు, బాయిలో దుంకిండు బండగట్టుకొని ఆయన జావని మనం ధైర్యంగా నిలబడదాం. లోకల్ బాడీ ఎన్నికల్లో మీకండగా మేమందరం ఉంటాం. నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా, కవితక్క కూడా వస్తుంది, తప్పకుండా తిరుగుతుంది, తప్పకుండా మీ అందరికి అండగా ఉంటామని చెప్పి కూడా